నిరాశ నిప్పులాగా అవమానం అగ్నిలా కష్టాల కొలిమిలో కాలుతున్నావా? అయితే స్తుతిస్తూ జీవించు, దేవుడు నిన్ను ఏలియ వలె బలపరుస్తాడు. విత్తనం వలె మరణించు, సమృద్ధి పంటగా నిన్ను దీవిస్తాడు. నీ అగ్ని కొలిమిలో నీతో పాటు క్రీస్తు కూడా ఉన్నాడు, మీతో ఉండడానికి పైనుంచి దిగి వచ్చాడు. ఇవన్నీ తెలియాలంటే మీరు తప్పకుండా చూడండి. హోప్ టీవీ మీకోసం అందిస్తుంది 3వ ధారావాహిక 13 వారాల భాగంలో అగ్ని కొలిమిలో క్రీస్తుతో. తప్పకుండా చూడండి, అగ్ని పరీక్ష నుంచి బయటపడండి, క్రీస్తులో సమృద్ధిగా ఆనందించండి. ఆధ్యాత్మిక పాఠాల కొరకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ హోప్ టీవీ అందిస్తున్న ధారావాహిక చూస్తున్న ప్రేక్షకులకు ప్రభువు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాం. ఈ 3వ ధారావాహికలో మనం తెలుసుకుంటున్నాం అగ్ని పరీక్షలో క్రీస్తుతో. ఇందులో మనం అప్పుడే చివరికి వచ్చేసామండి. 11వ పాఠం ఈరోజు తెలుసుకోబోతున్నాం, అగ్ని కొలిమిలో ఏ విధంగా మనం ఎదురు చూడాలి, అగ్ని కొలిమిలో ఎలా ఉండగలం, ఎలా ఎదురు చూడగలం, అది తెలియాలంటే ఈరోజు ఏర్పరిచిన లేఖనాన్ని మనం చదువుకోవాల్సిందే. దైవ సేవకులు కలుసుకుందాం రండి. నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ హైమవతి గారు. నమస్కారం. ఈ 3వ ధారావాహిక అగ్ని పరీక్షల్లో క్రీస్తుతో, ఇందులో 11వ పాఠంకి వచ్చాం. ఈరోజు మనం అగ్ని కొలిమిలో అంటే పరీక్షల్లో ఎదురు చూడడం అనేది ఏ విధంగా సాధ్యం డాక్టర్ గారు? ఒక సైన్స్ టీచర్ గారు 4 సంవత్సరాలు ప్రాయం కలిగిన పిల్లల్ని ఒక పరీక్ష పెట్టాడు. వాళ్ళ క్లాసు అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ కూర్చోండి, వాళ్ళందరి మధ్యలో ఒక చాక్లెట్ ప్యాకెట్ పెట్టి, నేను ఇది మీ కొరకే, మీరే తిందురు, జస్ట్ ఆగండి, ఒక చిన్న పని మీద వెళ్ళొస్తానని చెప్పాడు. ఆ పిల్లల్లో చాలామంది ఆక్కోకుండా తీసుకొని తినేశారు. ఎవరెవరు తిన్నారో వాళ్ళని గమనించి వాళ్ళ పేర్లు రాసుకున్నాడు. ఎవరెవరు తినలేదో వాళ్ళని గమనించి చేశాడు. వాళ్ళని పెరుగుచ్చూ ఉండగా 10వ తరగతి వరకు పెరుగుచ్చూ ఉండగా వాళ్ళని గమనించినప్పుడు ఎవరెవరైతే తినలేదో వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఓపిక కలిగిన సాత్వికముతో, అంటే మంచి మనసుతో సహనముతో, మంచి రిజల్ట్స్ కొరకు కష్టపడి పని పట్టుదలతో ఉండి వాళ్ళు చాలా సాధించగలిగారు. ఎవరెవరైతే తిన్నారో వాళ్ళని గమనించింది ఏంటంటే 10 సంవత్సరాల వరకు వాళ్ళని గమనించాడు. వాళ్ళు ఎప్పుడూ కూడాను షార్ట్కట్ మెథడ్స్ కోసం, ఈజీ సక్సెస్ కోసం, తర్వాత మంచి పేరు త్వరగా రావాలని వాళ్ళు లేజీ పద్ధతులతో చేశారన్నమాట. వాళ్ళు ఏమంటారంటే ఇమీడియట్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, నాకు ఇప్పుడే కావాలా, ఇదే సాధ్యపడాలని, ఓపిక అనేది వారి మధ్యన లేదు. దీని ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల నుంచే ఆ జీన్స్ వస్తాయి. నువ్వు ఓపిక కలిగి మరి పట్టుదలతో సాధించాలన్న మనస్తత్వం చిన్నప్పటి నుంచే వస్తుంది. ఇది మనం బైబిల్లో ఆలోచనలో పెట్టుకున్నప్పుడు ఈరోజు ఈ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే జీవితంలో వచ్చిన అవతవకలకు ఈ యొక్క క్రూసిబుల్ అనుభవం మనం వెళుతున్నప్పుడు మనం దాన్ని గెలుస్తామా ఓడిపోతామా అనేది ఆ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. మనం ఏ విధంగా ట్రైనింగ్ అయ్యామో మన కుటుంబ పరిస్థితుల్లో దాన్ని బట్టి కూడా ఉంటుందని రాయబడి ఉంది. మరి ఈ పాఠం కోసం ఏర్పరచబడిన లేఖనం మాకు వినిపించండి హైమవతి గారు. తప్పకుండా అండి. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఆత్మఫలాన్ని వివరించి చెప్పారు డాక్టర్ గారు. ఇందులో దీర్ఘశాంతం కూడా ఉంది. దీర్ఘశాంతం గల దేవుడు అని మన దేవుడి గురించి మనం చెప్తాం. ఇంత దీర్ఘశాంతం కలిగిన దేవుడు సాధారణంగా మానవులకు ఎదురయ్యే అగ్ని పరీక్షల నుంచి ఏమైనా నేర్పించాలనుకుంటున్నాడా? అందులో ఏమైనా ఆంతర్యం ఉందంటారా? ఏ కారణము లేకుండా శోధన అనేది రాదు, దేవుడు అనుమతించడు. ఏ కార్యం జరిగినా ఏది జరిగినా అది మన బలపరచడానికి, దేవుని మహిమపరచడానికి, మన ఇంకా ఎక్కువ స్థాయిలో పెంచి ఎక్కువ అవకాశాలు ఇవ్వడానికి దేవుడు చేస్తాడు. ఉదాహరణకి మరి అపొస్తలైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 15వ అధ్యాయం 4వ 5వ వచనాలు, ఏలయనగా ఓర్పు వలనను, లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరేకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరుచు నిమిత్తము క్రీస్తుయేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకర్తయుగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక.
ఏమంటున్నాడంటే క్రైస్తత్వం అనేది మనం అనుకుంటే సడన్గా ఈరోజు అనుకుంటే రేపు జరిగేది ఏమాత్రం కాదు. క్రైస్తత్వం అనేది జయము, సక్సెస్ఫుల్ క్రిస్టియానిటీ అనేది జయం అనేది మనం ఏదో షెడ్యూల్ వేసుకుంటే జరిగేది కాదు. మన ఓర్పుతో సహనంతో ప్రతిరోజు కూడాను పోరాడాలి. ఆ ఓర్పు కలిగిన దేవుడు మన వైపు వెంటాడుతూనే సహాయపడుతూనే వస్తూనే ఉన్నాడు. కీర్తనేడైన దావీదు ఈ విధంగా చెప్పాడు 27:14, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుందుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్రముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుందుము. కీప్ ఆన్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్. ఈ రోజుల్లోనండి నిజంగా ఏదన్నా రేషన్ కొట్టు దగ్గర లైన్లో నిలబడి వెయిట్ చేయాలంటే, రైల్వే స్టేషన్ కౌంటర్లో నువ్వు టికెట్ రిజర్వేషన్గా వెయిట్ చేయాలని అంటే నువ్వు దేనికొన్న వెయిట్. మనుషులు చాలా ఓపిక తక్కిన మనుషులై ఉన్నారు. ఇప్పుడు నాకు జరిగిపోవాలా, ఇప్పుడు అనుకున్నది జరగాల, లేకపోతే చాలా చికాకు పడతారు, చాలా కోపం కూడా వస్తుంది అన్నమాట వాళ్ళకు అనుకున్న దాన్ని, ముఖ్యంగా యవనస్తులు. అవును సార్, కొద్దిమంది అంటున్నారు అసలు వెయిట్ చేయడం అనే మాటే నాకు నచ్చదని. చూసారా చూసారా, టుడే ద జనరేషన్ ఈజ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. జరగాలి, నర్సెసెస్ మెంటాలిటీ ఏంటంటే వేరే వాళ్ళ సంగతి నాకు అనవసరం, నేను అనుకున్నది మాత్రం నాకు ఏదో ఒకటి కావాలా, ఎట్లాగైనా సరే ఎంతైనా సరే. ఆఖరికి ఈ రోజుల్లో యవనస్తులు వాళ్ళు కావాల్సింది కోరటానికి తల్లిదండ్రులను కూడా హాని చేసి వాళ్ళు సంపాదించారు. ఇట్లాంటి ఘోరమైన పరిస్థితి సమాజంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఓపిక గలవాడు, ఆయన సహిస్తాడు, ఆయన కొరకు మనం వేచి ఉండాలి. ఎప్పుడు ఇస్తాడు, ఎలాగిస్తాడు అన్నదాన్ని ఆయన తెలుసు కాబట్టి వేచి ఉండాలి. ఈ యొక్క వ్యసన పడటం అంటే ఓపిక లేకపోవటం అనేది మరి పాపం వల్ల వచ్చిందే, మనం పాపం వల్ల వచ్చిందే. ఈ యొక్క పాపం వల్ల వచ్చిన దాన్ని మనం పోగొట్టుకోవాలంటే దేవుని దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క వెయిటింగ్ పేషెంట్లీ అన్నదాన్ని టు షేక్, టు ట్రెంబుల్, వూండెడ్, టు బి సారోఫుల్, లర్న్ పేషెంట్లీ ఈజ్ నాట్ ఈజీ. మనం ఒక్కోసారి మన దేవుడు కదిలిస్తాడు, మన షేక్ చేస్తాడు, మనం వణికిస్తాడు, ఒక్కోసారి గాయపరుస్తాడు. ఇవన్నీ కూడాను దేవుడు మనకు ఓపిక నేర్పించడానికి. జస్ట్ ఊరికనే సింపుల్ కారణం, మహా గొప్ప రాజుగా, మహాయుద్ధ వీరుడిగా ఎన్నో దేశాలను గెలిచి వచ్చి ఎన్నో పిరమిడ్లు కట్టిన మోషాని 40 సంవత్సరాలు అవసరం ఏంటండి? ఇట్స్ ఆల్ వేస్ట్ కదా. నో, ఇట్స్ నాట్ ఎ వేస్ట్. లగ్జరీ నుంచి పేదరికంలో బతకడం ఎట్లా నేర్పిస్తాడు? గొర్రెలు అటు ఇటు పోతుంటే ఓపికగా వాటిని చంపకోకుండా సో ఎవ్రీథింగ్ గాడ్ సెన్స్ హ్యాస్ ఎ పర్పస్ అండ్ ఎ ప్లాన్. మనం మాత్రం ఓపికగా నేర్చుకోవాలి. చాలా బాగుందండి. అంటే ఆయనలో ఉన్న సుగుణం కాబట్టి దీర్ఘశాంతం, అది మనకు కూడా వచ్చే వరకు ఆయన ట్రైనింగ్ ఇస్తున్నాడు అనమాట. చిన్న విరామం తీసుకుందామండి. వింటున్నారు కదా ప్రియ సహోదరులారా, ఓపిక అనేది ఎంత అవసరమో దేవుడు మనకు చూపిస్తున్నాడు. చిన్న బ్రేక్ తర్వాత ఈ ఎదురు చూడటం అనేది ఏంటో ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. అగ్ని కొలిమిలో ఉండి ఎదురు చూడటం ఈ పాట మధ్యలోకి వచ్చాం, ఇంకా వివరంగా తెలుసుకుందామండి. సహోదరి హైమవతి గారు, మరి దేవుడు ఆయన ప్రజలైన ఇస్రాయేలుకి ముందుగా ఏమంటున్నాడంటే, మీరు ఏం అడిగినా ఇస్తాను అంటున్నాడు దేవుడు. కానీ చాలా సందర్భాల్లో వాళ్ళు అడిగినట్టుగానే వెంటనే దేనికి సమాధానం కానీ అలాగే విడుదల కానీ రాలేదు. ఎందుకంటారు అలా జరిగింది? ఇప్పుడు బాధల కొలిమిలో ఎదురుచూపు అని అంటున్నారు. ఆ కొలిమి ఎదురుచూపు ఉండాలి. ఇక్కడ దేవుని సమయంలో దేవుని కాలమున ఆయన ఇస్తారండి. అయితే మనకేంటంటే దాని ద్వారా మనం నేర్చుకునే కొన్ని ఉన్నాయి. మనం ఎదురు చూడడం ద్వారా ఓర్పు అనేటువంటి లక్షణాన్ని నేర్చుకుంటాం, దైవ లక్షణాన్ని, విశ్వాసం వస్తుంది మనకి, అలాగ దీర్ఘశాంతము. ఇలాంటి గొప్ప గొప్ప గుణాలని మనము ఈ యొక్క వేచి ఉండుటలో మనం నేర్చుకుంటాము. ఇంకా అంతేకాకుండా ప్రార్థన అనేటువంటిది ఆయన మనం అడిగినప్పుడు మన వ్యక్తిగతంగా కూడానండి మనం ప్రశ్నించవచ్చు. పశ్చాత్తాపం అనేటువంటిది మనకు వస్తుంది. ఆయన ప్రవచన కాలం ప్రకారం దేవుడు ఏంటంటాడండి ఇక్కడ, అయితే కాలం సంపూర్ణమైనప్పుడు మరి దేవుడు ఎప్పుడు వాగ్దానం చేస్తాడు తన కుమారుణ్ణి. అయితే ఎప్పుడు పంపించాడు దేవుడు? తన కుమారుని పంపాడు. ఎప్పుడు? కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపించాడు. ఆ విధంగానే కాలము పరిపూర్ణమైనప్పుడు అనేది దానియేలు గ్రంథంలో మనం 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు కూడా మనం చూడవచ్చు. ఏంటంటే 70 వారాల ప్రవచనం ప్రకారము మరి ఆమెను అభిషిక్తుడు వస్తాడని 9వ అధ్యాయము 24 నుండి 27 వచనాల వరకు మనం చూస్తున్నాము. ఆ సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన మరి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. కాబట్టి సమయంగా ఆయన ఖచ్చితంగా ఆయన చేస్తున్న వాగ్దానము ఆయన సమయంలో ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి రోజు అంటే ఏంటంటే దీని ప్రకారం ఏంటంటే రోజు అంటే 1 సంవత్సరం సూచన ప్రవచన గ్రంథం ప్రకారము.
యేసుక్రీస్తు వారు అభిషిక్తుడు వచ్చే సమయంకి రెండవ రాకడ సమయం కూడా ఏది ఎప్పుడు స్వాధీనం చేసుకోవాలి అనేది కూడా ఆయన చేతిలోనే ఉంది. మొదటి రాకడికి ఆయన చేతిలోనే ఉంది, మరి రెండవ రాకడ అనేటువంటిది కూడా ఆయన చేతిలో ఉంది. కాలములు సమయములు కూడా ఆయన చేతిలో ఉంది. కాబట్టి ప్రార్థన ఆలస్యం అవడానికి ఏంటి అనుకుంటాం, దానిలో పశ్చాత్తాపం అనేటువంటిది వస్తుందండి. బాధల కొలిమిలో మనకి వ్యక్తిగతంగా బాధల కొలిమిలో అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కష్టాల సమయంలో ఆయన సమయంలో ఆయన చేస్తారు. మనం నిరీక్షణ కలిగి ఉండడానికి కూడా ఇది ఆస్కారం ఉంటుందండి. మనం నిరీక్షణ కలిగి జీవించడానికి ఆస్కారం కలిగి ఉంటుంది. కాబట్టి ఇది ఎదురు చూచుట అనేటువంటిది మరి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. డాక్టర్ గారు, మరి దావీదు రాజు ఆయనకి శత్రువు దొరికినప్పుడు కూడా హాని తలపెట్టకుండా ఉన్నాడంటారు, అందులోని పాఠం ఏంటో చెప్తారా? దావీదు రాజు చిన్న వయసులోనే ఆశ్చర్యకరమైన చేశాడు. గొర్రెలు కాపరి రాజుగారి మనశ్శాంతి లేదు సౌలు రాజుగారికి. ఎవరైనా మ్యూజిక్ వేస్తారా అని అంటే, ఓ బెత్లెహేములో కుమారుడు ఉన్నాడు, జెస్సీ కుమారుడు, తీసుకొచ్చి మ్యూజిక్ వేస్తున్నాడు. మ్యూజిక్ వేసిన తర్వాత కొద్ది రోజులకి ప్రవక్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు నెక్స్ట్ రాజు అవుతారు. ఆయన ఎప్పుడైతే నూనె పోసి ఆయన అభిషేకించాడో వెంటనే దావీదు రాజు అయితే, నేను సూట్ కేసు తీసుకొని రానా, నన్ను సింహాసనం మీద కూర్చోబెడతారా అని అనలేదు. ఓకే, అభిషేకించాడు, మనసులో ఉంది, ప్రార్థన చేసుకున్నాడు, వదిలేశాడు. ఆఖరికి ఆయన రాజు అవ్వాలని ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు సౌలు ఒప్పుకోలేదు. ఏమిటి ఏటి విసిరి ఆయన చంపాలని ప్రయత్నించాడు. తర్వాత ఎన్నో గాయాలు పచ్చాడు. ఒకసారి ఆయనకు అవకాశం వచ్చింది, ఆ యొక్క కొండ లోయలో ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన నిద్రపోతున్నప్పుడు చంపడానికి, కానీ చంపలేదు. ఎందుకు అని అంటే, నేను ఐ కెనాట్ గ్రాబ్ ద థ్రోన్, ఐ విల్ వెయిట్ ఫర్ ద రైట్ టైం. నేను లాక్కొని నాదని దేవుడు నాకు ఇచ్చాడని తీసుకోను, దేవుడు ఎప్పుడిస్తే అప్పుడే నేను తీసుకుంటానని ఆ సహనము, ఆ వెయిటింగ్, ఆలస్యంగా అయినప్పటికీ ఎదురు చూస్తున్నది ఎప్పుడు కూడాను మనం గ్రాప్ చేసుకున్నట్లయితే, మనంతగా మనం లాక్కున్నట్లయితే అది ఆశీర్వాదకరంగా ఉండదు. దేవుడిచ్చినప్పుడు తీసుకున్నట్లయితే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక విత్తనాన్ని మనం నీటిలో వేసి అది మొలకెత్తుతుందని అంటే అది రెండు మూడు రోజుల్లో వస్తుంది, తొందరగా మొలకెత్తుంది. కానీ సింధూర వృక్షం అనేది అది మొలకెత్తటానికే కొన్ని నెలలు వస్తుంది. అది నిదానంగా పెరుగుద్ది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు, కానీ అది మాత్రం ఎన్న గాలి రాని ఏమన్నా రాని దాని అది మాత్రం ఎవరు కదిలించలేదు. హైమవతి గారు, మరి ఎంత బలమైన దేవునితో అనుబంధం ఉన్న ప్రవక్తులైనా కానీ భక్తులైనా కానీ వాళ్ళ జీవితాల్లో చూసినట్లయితే నిత్యము దేవుడితో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి అగ్ని పరీక్షలు, కొలిమి ఇలాంటివి ఏమైనా ఉంటాయంటారా, ఉండేవాళ్ళారా? తప్పకుండా ఉంటాయండి. ఇక్కడ మనము కొలిములు ఎదురు చూపు అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే, ఏలియా తొందరపడి పారిపోవడం అనేటువంటి మనం చూస్తున్నాము. అదొక సమస్య. అసలు ఏలియా ఒక్కడే నిలిచాడు. అసలు ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చినట్లుగా ప్రార్థన చేశాడు. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది, దహన బలిపీఠాన్ని దహించి వేసింది. బయలు ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు, 450 మంది వరకు ఉన్నారు, వాళ్ళందరినీ సంహరించాడు. ఆయన నిలబడి ఒక్కడున్నా కానీ దేవునికి సాక్షిగా నిలబడినటువంటి ఆయన. మరి ఆయన న్యాయబద్ధమైనటువంటి దేవుడు, ఆయన దేవుడు, ఆయనే విశ్వాసానికి దేవుడు. దేవుని కాల ప్రకారము మనం ఇందా చూసుకున్నట్లుగానే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాల ప్రకారము, క్రీస్తు యుక్త కాలమున మానవుల కొరకు చనిపోవడానికి వచ్చాడు. ఆయన మనం గల్తీ 4:4 చెప్పుకున్నాం కదా. అలాగే కొన్ని సమయాల్లో మన ప్రార్థన ప్రవచన కాలంలో చూసుకున్నట్లయితే 490 రోజులు అని ఉంటుంది కదండి. ఈ 490 సంవత్సరములు ప్రవచన గ్రంథ ప్రకారము ఆలస్యమైన సమయం. ఎందుకు అంతకాలం అవసరమా ఆయన రావడానికి అని మనం చూసుకున్నట్లయితే, ఎందుకు ఇంతకాలం ఎదురు చూడవలనా, అనే దానికి ఏలియా జీవితం చూసినప్పుడు చూద్దామండి. ఇక్కడ ఏలియా నిజంగా ఒక గొప్ప విశ్వాసి. అందరు కూడా ఏలియా యొక్క దేవుడే నిజమైన దేవుడు అని కూడా ఏలియాని అందరూ కూడా మరి మెచ్చుకుంటారు. అక్కడ చూసినట్లే ఎందుకు వచ్చింది ప్రవక్త ఇండు కూడా ఎందుకు పారిపోవాల్సి వచ్చింది అంటే, అక్కడ జెజబేలు వాళ్ళ ప్రవక్తలను చంపిన ఆయన రేపు అద్దెని కల్లా ఉండనివ్వనని చెప్పింది. ఒక ఆడ మనిషి చేతిలో చనిపోవడం ఎందుకని భద్రు వృక్షం కిందకి వెళ్ళి, దేవా ఇంకా చాలు అయ్యా, నేను ఇంకా మరణించడానికి నా ప్రాణం తీసుకోమని దేవుణ్ణి అడుగుతున్నాడు. కానీ దేవుడు ఏంటంటే ఆయన ప్రాణం తీసుకోలేదు, కానీ ఆయనకి భోజనం పెట్టి చక్కగా ఇదిగో బలపరిచాడు దేవుడు.
బలపరిచినప్పుడు ఆయన నమ్మకాన్ని ఉమ్మి చేసుకున్నాడా అంటే కాదు. తిరుగుబాటుతత్వం ఆయన నుండి దూరం అయిపోయే సందర్భం, ఆయన అన్ని విషయాల్లో కూడా మనం నమ్మకంగా మనం తొందరపడి ఆయన నుండి పారిపోవాల్సి వస్తుంది. తొందరపడి పారిపోకూడదు. ఆయన కూడా తొందరపడి పారిపోయాడు. దేవుడు సమాధానం ఇవ్వలేదని కానీ అది వెంటనే చూడండి బలహీనత ఎలా వచ్చేస్తుంది. అంటే ఎంత భక్తులైనా కానీ వాళ్ళ జీవితంలో కూడా ఇలాంటివన్నీ సహజమే. అవునండి. అందుకే దేనిపై నమ్మకం పెరగాలి కానీ తగ్గకూడదు. దేవునిపై నమ్మకం తగ్గిపోకుండా మనము చూడండి ఏలియా, ఇప్పుడు చూసుకుందాం. ఏలియా మరణం రుచి చూడకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాడు. దేవుడే ఆయనకి చెప్పాడు ఇంకా బలపరిచి, దేవుడే ఆ విధంగా బలపరిచాడు. మనకు కూడా ఏంటంటేనండి, మనము కూడా పరలోక రాజ్యంలో ఇటువంటి విశ్వాసం బలపరుచుకుంటే మన విశ్వాసంలో ముందుకు ఎదగాలండి, ముందుకు కొనసాగాలి, ఎదగాలి. అప్పుడు మనం కూడా మరి ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మరణం రుచి చూడకుండా పరలోక రాజ్యానికి వెళ్ళే గుంపులో ఉండవచ్చేమో. ఒకవేళ మనం మరణించామనుకోండి, మన చేతులు ఏమీ లేదు, మన యొక్క కాలగతులు దేవుని చేతుల్లోనే ఉన్నాయి. కానీ ప్రభు వచ్చినప్పుడు మనల్ని మళ్ళా తిరిగి లేపుతాడు. మనం వారితో కలిసి, బ్రతికున్న వారితో కలిసి పరలోక రాజ్యంలోని ప్రవేశిస్తాము. అంటే ఏలియేమో నా ఇంత మటుకు చాలని ప్రభు నా ప్రాణం తీసుకున్నాడు, అలాంటి ఏలియాని మరణమే చూడకుండా తీసుకెళ్లాడు దేవుడు. అవునండి. ఆ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కొన్నిసార్లు మనం అడుగుతుంటామేమో తొందరపాటు వల్ల. చిన్న విరామం తీసుకుందామండి. ఎంత ఆసక్తికరంగా తెలుస్తుంది కదా ప్రియ సహోదరులారా, ఆధ్యాత్మిక పాఠం అనేది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తొందరపడుతున్నామేమో. కొంచెం వేసి చూద్దాం. విరామం తర్వాత మళ్ళా కలుసుకుందాం. అగ్ని కులిమిలో నుండి ఎదురు చూడటం ఈ పాఠం చివరి భాగంలోకి వచ్చా. మరొకసారి ఏముందో తెలుసుకుందాం. ఒకసారి డాక్టర్ విల్సన్ గారు, మరి తీవ్రమైన కఠినమైన అగ్ని వంటి పరీక్షలు ఎదుర్కొంటున్న వారు ఎవరైనా సరే దేవునిలోని ఆనందంగా ఉండగలరా, ఆనందిస్తూ ఉండగలరా? పెరిఫరల్గా పై పైన మాట్లాడుతున్నప్పుడు ఇది సాధ్యమవుదేమో, ఇది బాగుండదేమో, ఇది చేయలేమేమో అనిపిస్తుంది. కానీ బైబిల్లో కొంతమంది వీరుల్ని చూసినప్పుడు కొలిమి అనుభవంలో వెళుతూనే కూడాను వాళ్ళు దేవుని అందు ఆనందించారు. ఎందుకంటే ఆయన రుచి చూచారు, ఆయన మీద ఇంప్లిసిట్ కాన్ఫిడెన్స్, సంపూర్ణమైన నమ్మకం కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఉదాహరణకి కీర్తనీయుడైన దావీదు 37వ కీర్తన చాలా బాగా రాశాడు. కొన్ని వచనాలు చదువుదాం. 1-5 వరకు చదవండి. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము. వారి గడ్డి వలనే త్వరగా ఎండిపోవదురు, పచ్చని కూర వలనే వాడిపోవదురు. యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము. యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గము యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చాలా బాగా రాశాడు. ఏమంటున్నాడంటే బీ స్టిల్, మీరు తొందరపడద్దు. వాళ్ళు చెడు పనులు చేస్తున్నారు, అయ్యయ్యో వాళ్ళ నీకెందుకు ఆ సంగతి, నువ్వు ముందు బాగా ఉండు, అది నీ వైపు చూసుకోమని చాలా బలంగా చెప్పాడు. దావీదు కాలంలో చాలామంది ఆయనకు వ్యతిరేకంగా చేశారు, శత్రువులు ఉన్నారు. కొంతమంది ఆయనకు మంచిగా ఉండి సహకరించారు కూడాను. కానీ వాళ్ళు వర్ధిల్లారు, వీళ్ళు వర్ధిల్లారు. దావీదు మాత్రం వాళ్ళ జోలికి పోలేదు. ఎప్పుడు కూడాను ఆయన వైపు ఆయన చూసుకున్నాడు. ఈ 7వ వచనంలో చూసాం చూడండి, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనము, తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూచి వ్యసన పడకము, దురాలోచనను నేర్చుకుని వాణ్ణి చూచి వ్యసన పడకము. ఎంత బాగా రాశాడు చూడు. ఆయన యందు మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండము. ఈ మాట చాలా అద్భుతమైన మాట. ఎందుకంటే దేవుని యందు మనం కనిపెట్టుకొని ఉండటం అని అంటే ఖచ్చితంగా ఆయనలో బలమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఆయన టైం ప్రకారం ఆయన చేస్తాడని ఉద్దేశంతో మనం కలిగి ఉండాలి. ఈ రోజు ఈ సమస్య పరిష్కరించబడాలి, దేవుడు ఎందుకు చేయట్లేదు, దేవుడు ఎందుకు దూరంగా ఉన్నాడు అని నిందలు వేసినప్పుడు, మనమే దేవుడికి డిక్టేట్ చేసినప్పుడు మనం ఏం చేయలేం. కానీ ఆయన దగ్గర మనం సమర్పించుకొని, ప్రభా ఇది నీ చిత్తమే, నీ ఇష్ట ప్రకారం జరిగించు అని అనుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి యాక్టివ్గా మనకు సహాయపడతాడు. చాలామంది జనము దే గెట్ అప్సెట్ బికాస్ దే డిడ్ నాట్ ఫుల్ఫిల్ వాట్ దే ఆర్ డిజైరింగ్. కానీ దేవుని దగ్గర మనం ఆ విధంగా చేయలేము. దావీదు వలె ఎప్పుడు కూడాను ఆయన సన్నిధిలో పోరాడుచు, సన్నిధిలో సమర్పించుకొనుచు, ప్రభా నీ చిత్తమే జరుగుగా అన్నప్పుడు ఖచ్చితంగా ఆ కార్యం జరిగిస్తాడు. మరి ఈ అగ్ని కొలిమిలో ఎదురు చూడటం ఈ పాఠంలో మనం నేర్చుకోవడానికి ఇంకా ఏమైనా సమాచారం ఉందంటారా? అవునండి, తప్పకుండా. దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలి అంటే ఎదురుచూపు చాలా అవసరం. ఎందుకంటే నిరీక్షణ వైపు మనం నిరీక్షణ గురించి నేర్చుకుంటాము. తత్తర పడకుండా, వేగిరి పడిపోకుండా, తొందర పడిపోయి మరి ఆ పరిస్థితుల్లో ఆయన దూరంగా వెళ్ళిపోకుండా
మనం ఏం చేయాలంటే ఒక్కసారి నిగ్రహించుకొని కేంద్రీకరించుకొని ఏం చేయాలంటే మన మనస్సుని మనము దేవునికి అప్పచెప్పుకోవాలి. ఎందుకంటే మన మనస్సు అనే కేంద్రంలో, ప్రభువా నా మనస్సుని నీవే కంట్రోల్ చేయమనాయన అని దేవునికి, నీవే నాకు కావలి కాయాల్సింది, నా మనస్సుని నా హృదయాన్ని నువ్వే కావలి కాయమనాయన అని ఏది చేసినా నా మంచికే నువ్వు చేస్తావు అని మనం ఆయన చేతులు అప్పచెప్పుకోవాలి. దావీదైతేనేమి, తిమోతి అయితేనేమి, ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో దేవుని ప్రవక్తల జీవితంలోనైతేనేమి, తిమోతికి రాసిన పత్రికలో చెప్తాడు, ఆయా గ్రంథాల్లో ఆయన ఎంపిక చేసుకున్న వారు కూడా నీవు నిర్ణయించుకున్న కాలంలోనే అన్నీ సవ్యంగా జరగాలని ఆయన చేతులు కొబ్బచెప్పుకోవాలి. వాళ్ళు కూడా అట్లాగే చేస్తారు. ఎందుకంటే ఏర్పరచుకున్న జనాంగం అయితేనేమి, మరి తగ్గింపు గుణాన్ని నిరీక్షణ కలిగి జీవించాలండి. ఇది అపోస్తలైతేనేమి, ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాల్లో తగ్గింపు గుణాన్ని, ఎదురు చూపు గుణాన్ని, నిరీక్షణ కలిగి ఉన్నారు. అయితే ప్రభు నా ఆత్మ నీ చేతిలో పెడుతున్నాను, నా మనసు నీవే నాకు కాయాలని చెప్పి నా ఆత్మ నీ చేతిలో పెడుతున్నానని దేవుని అడగాలి. అప్పుడు అన్నీ సవ్యంగా జరిగినాయనుకోండి, నిర్ణయించిన కాలంలోనే జరుగుతాయి. మనం ఏమన్నా అవి నిర్ణయించిన కాలంలో జరగాలని దేవుణ్ణి వేడుకోవాలి. ప్రభు రాకడ కూడా అంతే, ఆయన నిర్ణయ కాలంలోనే జరుగుతుంది. ప్రభు నువ్వు వస్తానన్నావు, ఏంటయ్యా నువ్వు రావట్లేదని అనడటానికి మనం కాదు, ప్రభు నువ్వు త్వరగా రా అని చెప్పచ్చు, ఆమెనా అని చెప్పచ్చు, కానీ నువ్వు ఎందుకు రావట్లేదు అని ఆయన అడిగేటువంటి వారం కాదు. ఆయన నీ కాలంలో నిర్ణయించిన కాలంలోనే అన్నీ జరగాలని ఆయన చేతిలో పెట్టాలి. నీ కాలంలోనే, నీవు నిర్ణయించిన కాలంలోనే జరిగేలా చేయనాయినా అని ఆయన చేతిలో పెట్టామనుకోండి, అన్నీ సవ్యంగా జరుగుతాయి. కాబట్టి మనం ఎదురు చూచుటలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని యొక్క భక్తులు కూడా అలా ఎదురు చూశారు, ఆయన చేతులు కప్పచెప్పుకున్నారు, ఫలాలను అనుభవించారు, దేవుని దీవెనలు పొందుకున్నారు, మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. మనల్ని కూడా దేవుడు అలా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని కొన్నిసార్లు ఆయన ఆలస్యం చేయించున్నాడు. అందరూ కూడా రక్షణ పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ప్రసంగిలో అదే కదా అంటారు, ప్రతిదానికి ఒక సమయం ఉంది, విడుదల పొందడానికైనా కట్టుబడటానికైనా. మీరు ఏమైనా చెప్తారా డాక్టర్ గారు? అంటే ఈ పాఠంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఆఖరి రోజుల్లో క్రైస్తవులు అందరూ కూడాను ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. రకరకాలుగా చెప్తున్నారు, కొంతమంది తారీఖులు పెడుతున్నారు, కొంతమందికి ఆయన రాడ్లే, ప్రామిస్ మర్చిపోయాడులే అని అనుకుంటున్నారు, రకరకాలు చెప్తున్నారు. బైబిల్ మాత్రం చెప్పేది ఏంటంటే, దేవుడు రెండవసారి రానై ఉన్నాడు. అదే మన గొప్ప నిరీక్షణ. ఆ గమ్యం కొరకు మనం ఎదురు చూడాలి. చిన్న ప్రార్థన చేయండి ప్రేక్షకుల కోసం. స్తుతికి పాత్రుడా మా పరలోకపు తండ్రి, వేచి ఉండటం అనేది చాలా కష్టంగా ఉంది మా క్రైస్తవ అనుభవంలో. ఆ తలాంతు మాకును దయచేయండి ప్రభు. మేము ఈ రాకడ కొరకు వేచి ఉన్నాము. ఈలోగా మేము మా విశ్వాసాన్ని కోల్పోకుండా, సాతానుడి యొక్క కుయుక్తుల్లో మేము నిమగ్నం అవ్వకుండా, నీ యొక్క వాగ్దానాలపై ఆధారపడి నీ రాకడకు సిద్ధపడి ఉన్నట్లో మమ్మల్ని మా ప్రేక్షకులందరినీ దీవించమని క్రీస్తు పేట ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. చాలా బాగుందండి, చాలా విలువైన పాఠం, అత్యవసరమైన పాఠాన్ని చాలా చక్కగా తెలియజేశారు. చాలా ధన్యవాదాలు. నమస్తే. నమస్తే. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులరా, మన విశ్వాసము కొరకు ఇప్పుడు ఈ సమయంలో నీ పరిస్థితి ఎలాంటి అగ్ని కులమైనా కానీ, ఓ సహోదర సహోదరి, దయచేసి మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి, నిరీక్షణ కోసం ఎదురు చూస్తూ ఉండి దేవుని చిత్తానికి అప్పగించుకున్నట్లయితే ఖచ్చితంగా పరలోకము నుండి అమూల్యమైన సహాయం మీకు అందుతుంది, మీ విశ్వాసం బలపడుతుంది. ఇంత మాత్రమే కాదు, ఎదురు చూపులో మనం పొందాల్సిన మార్పు ఇంకొకటి ఉంది, విత్తనము వలె మరణించుట. అదేంటో తెలియాలంటే 12వ పాఠం వరకు మనం ఎదురు చూడాల్సిందే. ఆ పాఠంలో కలుసుకొని ఆ పాఠం తెలుసుకునే వరకు ఇప్పుడు విన్న వాక్యము పాఠం మీ హృదయాల్లో, మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఎదురు చూసేటువంటి బలమైన నమ్మకాన్ని కలిగించాలని క్రీస్తు నామములో కోరుకుంటున్నాము.